కృష్ణ గారి వీర ప్రేమ గాథ ఏమై ఉంటుంది? మీరేమైనా కొంచెం మాకు చూచాయిగా ఆ స్టోరీ, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలరా? ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా రామ్ గారు, గోపి గారు, అలాగే అనిల్ గారు, నాకు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, సో ఒక మంచి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్స్, సో డెఫినెట్గా ఇంకా ఈ సినిమా కాదు, ఇంకా వాళ్ళు ఏ సినిమా చేసినా పెద్ద స్థాయిలో సక్సెస్ అవ్వాలని కోరుకునే మొదటి వ్యక్తిలో నేను ఉంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ అలాగే మా హను రావిపూడి గారు, అందాల రాక్షసి ఆ సినిమా చాలా బాగుంది, అంటే యాజ్ అ టెక్నీషియన్ నాకు అన్నీ చాలా బాగా చేశారు ఆయన. మ్యూజిక్ ఇవాళకి వింటూ ఉంటానండి. సో ఈజ్ వన్ టేస్ట్ఫుల్ డైరెక్టర్, సో డెఫినెట్గా ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతారు. అండ్ అలాగే యువరాజ్ గారికి, ఈ సినిమాలో పరిచయం చేస్తున్న మెహరీన్ గారికి ఫస్ట్ టైం వస్తున్నారు, సో ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడాలి. జిల్ జంగ్ జక్కను ఈ మధ్యన తమిళ్లో సిద్ధార్థ్ మూవీ రిలీజ్ అయిందండి, ఆడియో రిలీజ్ అయిందండి. సో అది నా ఈ మధ్యన ఫేవరెట్ సాంగ్ అండి, షూట్ ద కురీస్ మై ఫేవరెట్ సాంగ్ సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఆఖరికి మా నాని గురించి, తన గురించి మాట్లాడాలంటే నన్ను అంటే నా గురించి మాట్లాడుతున్నటువంటిది, కానీ తప్పదు మీ గురించి పొగడాలి. సో నాని ఏంటంటే ప్రతి సినిమాకి అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే తను సెలక్షన్ ఆఫ్ ది స్టోరీస్, ఒక సినిమాకి ఇంకొక సినిమాకి చాలా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఉంటాడు. సో ఈ సినిమా గురించి నాకు బాగా మొత్తం తెలుసు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి అంటే భలే భలే మగాడి కంటే ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.